ఈటీవీ జబర్దస్త్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుని ఆ తర్వాత బయటికి వెళ్లిన వారు చాలామంది బయటకు వెళ్ళినందుకు బాధపడ్డారు మళ్ళీ వచ్చేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు అన్ని విషయాలు తెలిసి కూడా జబర్దస్త్ నుండి ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు ఇటీవల బులితెర స్టార్గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ ను వీడి వెళ్లిపోయిన విషయం తెలిసిందే ఈటీవీ మల్లెమాల వారు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సుధీర్కి ఇచ్చి ఎంకరేజ్ చేశారు ఒక మ్యాజిక్ చేసుకునే కుర్రాడు ఇప్పుడు బుల్లితెర స్టార్గా వెండి తెరపై అప్కమింగ్ స్టార్ అని అనిపించుకున్నాడు అంటే ఖచ్చితంగా మల్లెమాల వారి దయ అనడంలో ఎలాంటి సందేహం లేదు అంత చేసినా కూడా మల్లెమాల జబర్దస్త్ని సుటిగాలి సుధీర్ వీడి వెళ్ళిపోయాడు అక్కడ ఏదో గొప్పగా సాధిద్దాం అనుకుని వెళ్ళిన సుధీర్కి దూరపు కొండల్లో నులుపు అన్నట్లుగా పరిస్థితి మారింది స్టార్ మాలోకి వెంటనే సుధీర్కి హామీ ఇచ్చిన నిర్మాతలు మరియు ఛానల్ యాజమాన్యం అంతా మొహం చాటేశారట షో రేటింగ్ రావడం లేదంటూ కామెడీ స్టార్స్ కార్యక్రమం పూర్తిగా రద్దు చేశారని సమాచారం అందుతోంది ఇప్పుడు సుధీర్ చేతిలో ఒకటి అంటే ఒక్క షో కూడా లేదు దాంతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ కెరీర్ ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు ఈ సమయంలోనే మళ్ళీ ఈటీవీలో ఎంట్రీ ఇవ్వాలని ఆసక్తి చూపిస్తున్నాడట మల్లెమాల వారి నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం దాదాపు అసాధ్యం అందుకే రోజా ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది రోజాకు మల్లెమాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పైగా ఆమె మంత్రి అవ్వడం ఇప్పుడు ఆమె మాట నెగ్గే అవకాశం కూడా ఉంది కనుక రోజా వద్ద సన్నిహిత సంబంధం ఉన్న సుదిగాలి సుధీర్ ఆమె ద్వారా మళ్ళీ జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాలి మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒకసారి బయటకు వెళ్ళిన వారిని అస్సలు రానివారు అనే టాక్ అయితే ఉంది మరి సుటిగాలి సుధీర్ విషయంలో ఆయన పందం వేడుతారా మంత్రి రోజా మధ్యవర్తితం ఫలించి సుటిగాలి సుధీర్కి మళ్ళీ జబర్దస్త్లో చోటు దక్కుతుందా అనేది చూడాలి